వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మై నేమ్ ఇస్ జాన్సన్, కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు ఆగస్ట్ 9th మనం చూసినట్టయితే ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పథకం. అంటే ఎవరైతే వీధి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి 10,000 రూపాయల వరకు వచ్చేటువంటి పథకం, బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు ఇప్పించేసి వాళ్లకు ఆ పథకం ద్వారా సపోర్ట్ ఇచ్చే పథకాన్నే దీన్ని ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ బ్యాంక్ నిధి పథకం అంటారు. చూద్దాం, చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా రుణాలు మంజూరు చేయటం. తిరిగి లోకసభలోకి రాహుల్, మనకు తెలిసిందే రాహుల్కు సస్పెండ్ చేశారు పార్లమెంట్లో. 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఇచ్చింది సూరత్ కోర్టు. మోడీ అనేవాళ్ళు అందరూ దొంగలుగా పేర్లు ఉంటాయని మనకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడేందుకు గాను తనని సస్పెండ్ చేశారు పార్లమెంట్ నుంచి. అయితే సుప్రీంకోర్టు స్టే చేయడం కారణంగా తిరిగి పార్లమెంట్లోకి ఎన్ని వచ్చారు మనకి అగ్రనేత, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గారు. ఆయన నివాసం ఎక్కడుంది? 12వ తుగ్లక్ లేక్లో ఉంది. అయితే రాజ్యసభ చైర్మన్ ఎవరు? ధన్కర్. మనకు తెలుసు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని మనము రాజ్యసభ సభ్యులు తీసుకుంటాము. రాజ్యసభ పక్ష నేత పీయూసీ గోయల్. ఇవి అంటే చాలా మనకు ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఎందుకు చెప్పామంటే ఈయన యొక్క వైనాడ్ అనేటువంటి ఇక్కడ పార్లమెంటు మెంబర్గా అక్కడ ఎన్నికాడు. ఆయన కేరళ రాష్ట్రం అటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికాడు కాబట్టి వైనాడ్ అండి. ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్. నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం ఆగస్టు 9 జరుపుకుంటాము. 1994లో మొట్టమొదటిసారిగా యునెస్కో ప్రకటించింది. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా యునెస్కో ప్రకటించింది 1994. అప్పటి నుంచి కూడా దీన్ని జరుపుకుంటుంది ప్రపంచం మొత్తం మీద. అయితే ఇక్కడ మనకేం గుర్తుండాలంటే ప్రపంచంలో ఆదివాసులు నివసిస్తున్న దేశాలు 90 ఉన్నాయి. దీంట్లో ప్రపంచంలో ఆదివాసుల శాతం, ప్రపంచ జనాభాలో ఆదివాసుల శాతం 5% ఉన్నారు. ఆదివాసులు మాట్లాడుతున్నటువంటి భాషలు 700, వీటిలో కొన్నిటికి లిపి ఉన్నాయి, కొన్నిటికి లిపి లేదు. అలాగే ఆదివాసుల సంస్కృతులు 5000 సంస్కృతులు ఉన్నాయి. అంటే కల్చర్స్, అంటే ఆదివాసులకి ఎస్టీస్కి ట్రైబ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ సొసైటీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. కాబట్టి వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం మీద ఈ ట్రైబ్స్కి 5000 కల్చర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కల్చర్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే భూగోళం పైన దాదాపు నివసించేటువంటి భూభాగం 20%. మొత్తం భూగోళం పైన ఎస్టీస్ నివసించేటువంటి ప్రాంతం 20% మాత్రమే. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యమైనటువంటి 80% ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. అలాగే రక్షిత అటవీ ప్రాంతంలో 40% వరకు వాళ్ళు నివసిస్తున్నారు. భారతదేశంలో ఆదివాసులు 10.47 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో ఆదివాసులు ఎంతమంది, మనకు జనాభా లెక్కల్లో ఎస్టీస్ ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, అలాగ మనకు వచ్చినప్పుడు 10.47 కోట్ల మంది ఉన్నారు. అటవీ ప్రాంతం నివసించేటువంటి ఆదివాసులు 90%. అంటే ఈ ఎస్టీస్ని ఏమంటారంటే హిల్ ఏరియాలో ఉండేటువంటి ఎస్టీస్ని ప్లెయిన్ ఏరియా ఎస్టీస్ అని పిలుస్తారు. హిల్ ఏరియాలు ఎక్కువ ఉంటారు ఎస్టీస్, 90% ఉంటారు. అలాగే ఇండియాలో షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి సమూహాలు 705 మంది ఉన్నారు. అంటే భారతదేశంలో 705 గ్రూప్స్ని, ట్రైబ్స్ గ్రూప్స్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించింది. ఈ యొక్క ట్రైబ్స్ని మనము 5వ షెడ్యూల్లో మొట్టమొదటిసారిగా దీని వీళ్ళని గుర్తించారు. వీళ్ళు 5వ షెడ్యూల్ వీళ్ళ గురించి రాయబడింది. ఆదివాసుల నాగరికత 46% నాగరికులు ఉన్నారు. అలాగే ఆదివాసులు నవజాత శిశువులు మరణాలు జాతీయ స్థాయి సగటులో 63%. ఇక్కడ మనకు సారి ఇది ఏంటంటే ఆదివాసుల అక్షరాస్యత. ఇది ఆదివాసుల అక్షరాస్యత ఎంత అంటే 46%. అంటే ఆదివాసుల నవజాత శిశువుల మరణాలు జాతి సగటుతో పోల్చుకుంటే 63%. అంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలు దేశీయంగా 23 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం 10,47,000 మంది ఆదివాసులు భారతదేశంలో ఉంటే ఇక్కడ 23 లక్షల మంది వెనుకబడినటువంటి ఎస్టీస్ ఉన్నారు.
అమెరికాలో తీవ్ర తుఫాన్. ఈ మధ్య మనం చెప్పుకుంటాం డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా చాలా ప్రమాదం ఉంది ప్రపంచంలో. కొన్ని చోట్ల తుఫాన్లు, కొన్ని చోట్ల అధిక వేడి, అధిక ఉక్కపోత ఈ మధ్య జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్నటి రోజు నుంచి అమెరికాలో భయంకర తుఫాన్ వచ్చేసింది. అయితే వాళ్ళు ఏమిటంటే టోర్నడోస్ అని పిలుస్తారు. ఇక్కడ టోర్నడోలకి తుఫాన్కి తేడా ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఏంటంటే ఎక్కడైతే ఆయన రేఖ మండలాల్లో వచ్చేటువంటి వాటిని తుఫాన్ అని పిలుస్తాం, మనం తుఫాన్ అని పిలుస్తాం. వాటిని ఒక్కొక్క దేశం ఒక్కోలా పిలుస్తారు. అయితే సమశీతోష్ణ మండలం వచ్చేటువంటి తుఫాన్లకి టోర్నడోలు అని పిలుస్తారు. వాటికే జలస్తంభాలు అంటారు, వాటిని వాటర్ ఫిల్లర్స్ అని పిలుస్తారు. అలా వస్తాయి అమెరికా దేశంలో. ఈ యొక్క టోర్నడోలు వచ్చినప్పుడు అవి ఎలా ఉంటాయి అంటే, ఇవి సముద్రం మీద కానీ లేకుంటే భూమి మీద కానీ ఇలా రన్ అవుతాయి. ఇవి అవి ఇలాగ జలస్తంభాలాగా ఇలాగ పైకి ఇలాగ ఉండి ఇలాగ ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటామంటే మనం టోర్నడోస్ అనిపిస్తాం. అయితే ఈ యొక్క అమెరికా వచ్చిన టోర్నడోస్ల కారణంగా 3 కోట్ల మందికి దాని యొక్క ఎఫెక్ట్ జరిగింది, తగిలింది అని అమెరికా జాతీయ వాతావరణ సేవా విభాగం ప్రకటించింది. అమెరికాలో ఈ యొక్క టోర్నడోస్ వల్ల ఇన్ని కోట్ల మందికి మేము వాటి యొక్క ఎఫెక్ట్ తగిలింది అని చెప్పింది. అయితే ఈ టోర్నడోస్ వల్ల అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో విమానాలు రద్దు చేశారు. అవే న్యూయార్క్ సిటీ, అలాగే వాషింగ్టన్ను, ఫిలడెల్ఫియా, అట్లాంటా, తర్వాత బార్డిమోలు, ఈ ప్రాంతాలు సుమారుగా 2,600 విమానాలు వాళ్ళు సర్వీస్ని రద్దు చేశారు. సుమారుగా 7,600 విమానాలు వాటి యొక్క టైంకి కాకుండా టైంని మార్చారు. అలాగా భయంకరమైన తుఫాన్ టోర్నడోస్ అక్కడ వచ్చింది. మీకు అర్థం చేసుకోవచ్చు 3 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారు అంటే ఎంత పెద్ద తుఫాన్ వచ్చింది మనకు అర్థమవుతుంది. ఇక్కడ 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో 1,000 మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమైతే మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. రైట్, ఉత్తర ఐరోపాను వణికిస్తున్న తుఫాన్, ఇది కూడా తుఫాన్ అని పిలవాలి. కానీ ఓన్లీ అమెరికాలో మాత్రమే టోర్నడోస్ అని పిలవాలి. ఈ మిగతా ప్రాంతంలో మనకు యూరోప్లో ఇక్కడ వెచ్చగా ఉంటుంది కాబట్టి వాతావరణం మనకు ఉత్తర యూరోప్లో దీన్ని మనం తుఫాన్ అని పిలుస్తాం. ఈ తుఫాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనకు. ఉత్తర ఐరోపాను వణికిస్తున్న తుఫాన్ పేరు హన్స్, దాని పేరు. ఈ హన్స్ కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న దేశాలు ఉత్తర యూరోప్లో నార్వే. అసలు నార్వే గవర్నమెంట్ ప్రకటించింది ఎవరు బయటకు రావద్దు, ప్రజలు భయంకరంగా తుఫాన్ వస్తుంది అని ఆ దేశం ప్రకటించింది. కాబట్టి నార్వే, డెన్మార్కు, స్వీడను, లాత్వినియా, లిథువేనియా, ఫిన్లాండ్, ఎస్టోనియా ఈ యొక్క దేశాల్లో ఎక్కువగా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. హన్స్ తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఉంది. అలాగే కొరియా ద్వీపకల్పం అంటే చైనాకు పాయింట్ ఉంది, కొరియా ద్వీపకల్పంలో కూడా దీనేమో జరుగుతున్నాం. ఉష్ణమండల తుఫాన్ పిలుస్తున్నాం, దీనేమో తుఫాన్ అన్నాము, దీనేమంటాము ఉష్ణమండల తుఫాను. ఉష్ణమండల తుఫాన్ అంటే ట్రాపికల్ సైక్లోన్ అని పిలుస్తారు. అంటే కర్కట రేఖ, మకర రేఖల మధ్య వచ్చేటువంటి తుఫాన్ ఏంటంటే మనం ఉష్ణమండల తుఫాను, దాన్ని ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తాం. ఇక్కడ వచ్చిన తుఫాను మనం కానున్ అని పిలుస్తాం. ఇది ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా 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 ఇంపార్టెంట్. ప్రపంచంలో వివిధ దేశాలు వచ్చినటువంటి తుఫానుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొరియా ద్వీపకల్పం వచ్చినటువంటి తుఫాన్ పేరు కానున్, ఉత్తర ఐరోపాలో వచ్చినటువంటి తుఫాన్ పేరు వచ్చేసి హన్స్. ఈ రెండు పేర్లు చాలా ఇంపార్టెంట్ మనకి. అమెరికాలో టోర్నడోలు వచ్చింది అది మనకు పెద్దగా అవసరం లేదు, కాకపోతే ఏంటంటే దాని పేరు ఇవ్వలేదు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, మాజీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మనకు తెలుసు ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్గా బాగా తెలుసు. ఈయన గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేశాడు. ఆయన పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీన్ ఏ ఇన్సాఫ్, అదేది పీటీఐ ఆయన యొక్క పార్టీ పేరు. పార్టీ పెట్టి పాకిస్తాన్ యొక్క ఎన్నికల్లో గెలవటము, తర్వాత ప్రధానమంత్రి కావటం ఏంటి చక్కచక్క జరిగిపోయాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు వచ్చేటువంటి బహుమానాలు అమ్ముకున్నాడు, తన సొంత ఖర్చుల కోసం అమ్ముకున్నాడు. ఇవి యాక్చువల్గా బహుమానాలు అమ్ముకొని గవర్నమెంట్ నిధులు పెట్టాలి, పిఎంఓ ఆ నిధులు పెట్టకుండా సొంత ఖర్చుకు ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఇతని మీద కోర్టు కేస్తే కోర్టు ఇతనికి మన ఇక్కడ జైలు శిక్ష విధించింది. అలాగే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించేసి 5 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకూడదు అని పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుకే ఈరోజు మనకు కాంటెక్స్ వచ్చాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి షహజాబ్ ఉన్నాడు. ప్రస్తుతం మనకి ఇతనికి వచ్చేసి ప్రస్తుతము 5 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఇతనికి వేశారు. నెక్స్ట్, 15 ఆగస్టు జాతీయ పండుగ జరుపుకుందాం అని ఎవరన్నారు అంటే, మనకు ఎలాగో జాతీయ పండుగ,
అమెరికా గవర్నమెంట్, అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు అలాగా ఆ యొక్క అమెరికాన యొక్క పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఎందుకు అలా పెట్టారంటే గతంలో పోయిన నెలలో అమెరికా వెళ్ళాడు మోడీ గారు, వెళ్ళినప్పుడు అక్కడ మనం చర్చ జరుపుకుంటూ వచ్చాము. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మందే ఇండియా, ఇండియా తర్వాత ప్రజాస్వామ్యం ఉండేది అమెరికాలో. కాబట్టి ఈ రెంటి మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది, మంచి సైనిక ఒప్పందం ఉంది. కాబట్టి రెండు కలిపి అంటే మన దేశాన్ని యొక్క స్వతంత్రాన్ని వాళ్ళు గౌరవిస్తూ మన దేశంలో కూడా భారతదేశ యొక్క స్వతంత్రము పండుగలు జరుపుకుందామని అమెరికా పార్లమెంట్లో బిల్లు పెట్టారు మన భారతీయులు అక్కడుండేవాళ్ళు. అందుకని దాన్ని ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు జాతీయ దినోత్సవంగా ఆగస్టు 15 ప్రకటించాలని బిల్లు పెట్టారు, ప్రవేశపెట్టారు. మళ్ళీ బిల్లు సక్సెస్ అవుద్దా లేకపోతే ఓడిపోతారా చూడొచ్చు. దీనే నేషనల్ డే ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ టూ వరల్డ్ టూ లార్జెస్ట్ డెమోక్రసీ అని పిలుస్తారు. అంటే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిపి భారతదేశపు ఆగస్టు 15 కూడా పండుగ జరుపుకోవటం. భారత్లో తయారవుతున్న ఓ దగ్గు మందు కోల్డ్ అవుట్, ఈ దగ్గు మందు పేరు కోల్డ్ అవుట్. ఇది వచ్చేసి మనము ఇది విదేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం, మన ఆఫ్రికా ఖండానికి అలాగ ఎగుమతి చేస్తున్నాం, ఇరాన్ దేశానికి అలాగ చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అయితే దీనిని ఈ మధ్యకాలంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వాడటం అంత సురక్షితం కాదు అని తేల్చిపడేసింది. కారణం ఏంటంటే దీనిలో డై ఇథనాలు 2% ఉపయోగిస్తుంది, యాక్చువల్గా 0.1% ఉపయోగించాలి. అలాగే ఇథనాల్ గైడెన్సీ 0.10% ఉపయోగించాలి, కానీ ఇథనాల్ గైడెన్సీ 0.25% ఉపయోగిస్తుంది. అంటే మోతాదుకు మించి ఉపయోగిస్తుంది. మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల ఈ దగ్గుమందు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎక్కువగా అంటే చిన్నపిల్లలు ఎక్కువగా గుండె జబ్బులు వస్తాయనే ఉద్దేశంతో WHO ఇది వాడటం అంత మంచిది కాదు అని WHO హెచ్చరించింది ప్రపంచం మొత్తాన్ని. ఈ మందు తయారు చేస్తుంది, కోల్డ్ అవుట్ అనేటువంటి మందు తయారు చేస్తుంది, షిరప్ను తయారు చేస్తుంది చైనాలో, చెన్నైలోని పోర్టిస్ ల్యాబొరేటరీ తయారు చేస్తుంది. ఇది ఇరాన్లో ఉన్నటువంటి డైబీ లైఫ్ ఫార్మాకు ఇది అమ్ముతుంది, ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి కోల్డ్ అవుట్ని WHO వాడొద్దు అని హెచ్చరికం చేసింది ప్రపంచం మొత్తానికి. రైట్, బ్రిక్స్ సమావేశం జరగబోతుంది ఈ సంవత్సరం. బ్రిక్స్ 2023 సమావేశాలు జోహన్నెస్బర్గ్లో జరుగుతున్నాయి, దక్షిణాఫ్రికా దేశంలో జరుగుతున్నాయి. ఇది బ్రిక్స్ సదస్సు ఈనాడు 20-24 వరకు. బ్రిక్స్ అంటే మీకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, కెనడా, తర్వాత సౌత్ ఆఫ్రికా అంటే ఈ మొత్తం కలిసి ఉన్నటువంటి కూటమినే బ్రిక్స్ అంటారు. బ్రిక్స్ సమావేశం జరగబోతున్నాయి ఈ నెలలో. ఇక్కడ గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ సంవత్సరమే మనకు G20 జరగబోతుంది ఇండియాలో, ఢిల్లీలో. అది గతం చెప్పుకున్నాం. రైట్, ఏపీలో భారీగా తగ్గిన సూక్ష్మ సాగు విస్తీర్ణం. సూక్ష్మ సాగు అంటే మనకి ఏంటంటే మైక్రో ఇరిగేషన్ అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఏపీ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా 2014-15 నుండి 2023-24 8,95,881 హెక్టార్స్ సూక్ష్మ అంటే మైక్రో ఇరిగేషన్ కింద ఉండేది ల్యాండ్. 2014-15 నుండి 2018-19 వరకు 658,035 హెక్టార్స్ సాగులో ఉండేది. అలాగే 2019-20 నుండి 2023-24 అది 237,546 హెక్టార్స్కి దిగిపోయింది. అంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఏపీ గవర్నమెంట్ మైక్రో ఇరిగేషన్ మీద చేసేటువంటి ఇరిగేషన్ మీద పండిస్తున్న పంట 63% తగ్గిపోయింది అని నేటి రోజున మనకు లెక్కలు చెప్పాయి. రైట్, ఆంధ్రప్రదేశ్కి పంచాయతీ నిధులు విడుదల. నిన్నటి రోజున రాజ్యసభలో అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఇలా చెప్పారన్నమాట, ఆంధ్రప్రదేశ్ పంచాయతీకి మేము నిధులు విడుదల చేశాము అని. అయితే ఇది మొత్తం కేటాయించింది అంటే 2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంఘం మొత్తం కేటాయించింది 6,574 కోట్లు కేటాయించింది గవర్నమెంట్. అయితే విడుదల చేసింది కేవలం 5,532.31 కోట్లు విడుదల చేసింది. ఇలాగా విడుదల చేశాము అని ఇక్కడ మన కేంద్ర పంచాయతీరాజ్ సహాయక మంత్రి ప్రకటించారు. ఆయన పేరే కపిల్ మోరేశ్వర్ పాటిల్ గారు దాన్ని ప్రకటించారు. కాబట్టి ప్రస్తుతం మనకు విడుదల చేసింది 5,531 కోట్లే, ఇంకా మిగతాది ఇది మనకు విడుదల చేయాలి. రైట్, ఏపీలో జూ పార్కులకి అస్సాం ఖడ్గమృగాలు. ఖడ్గమృగాలు అత్యధికమైనటువంటి రాష్ట్రాలు భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉంటాయి ఎక్కువగా మనకి, అవి అస్సాము తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. ఆ రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి
ప్రపంచంలో అత్యధికంగా కట్న మృగాలు కలిగిన దేశం కూడా మందే. అయితే వాటిని ఏపీలో ఉన్నటువంటి వైజాగ్ తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్కులకు వాటిని కొన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సంరక్షించాలని ఏపీ గవర్నమెంట్ అస్సాం గవర్నమెంట్తో వాళ్ళ యొక్క అటవీ శాఖ మంత్రులతో వీళ్ళు ఇప్పుడు ఒప్పందం తీసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అది త్వరలో జరుగుతుంది. కాబట్టి ఏపీ జూ పార్కులకి అస్సాం కడ్గమృగం, అలాగే విశాఖపట్నం జూ పార్కులకి, అలాగే తిరుపతి జూ పార్కులకి వాటిని తీసుకొచ్చి పరీక్షిస్తారు. రైట్, భారత్కు 26 పథకాలు మనం చెప్పుకున్నాం. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు జరిగాయి మొన్నటి వరకు. మనకి చైనాలో సింధు అనే ప్రాంతం చైనాలో జరిగాయి. మొత్తం మనకి స్వర్ణాలు 11, రజతాలు 5, కాంస్యాలు 10 వచ్చాయి. మొత్తం 26 పథకాలు వచ్చాయి మనకి. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో 26 పథకాలు వచ్చాయి మొత్తం పథకాలు. ప్రపంచం మనం 7వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో మనకు చైనా ఉంది. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో ఫస్ట్ ర్యాంక్ చైనా, 7th ర్యాంక్ మనం ఉన్నాం. అయితే ప్రపంచ అథ్లెటిక్స్కు జ్యోతి మనం చెప్పుకున్నాం. గతంలో కూడా జ్యోతి గారు చాలా పథకాలు ఇచ్చిందని. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ బృందానికి నేతృత్వం వేసినటువంటి వారు ఎవరంటే జావెలిన్ త్రో స్టార్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా. ఈ యొక్క ప్రపంచ అథ్లెటిక్స్కి ఎన్నికైనటువంటి వ్యక్తి ఏంటంటే జ్యోతి. ఇది జరుగుతుంది ఎక్కడంటే బుడాఫెస్ట్ జరుగుతున్నాయి, హంగేరియన్ ప్రాంతం జరగనున్నాయి, ఈ నెల 19 జరుగుతాయి. అంటే దీనికి మనం గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచ అథ్లెటిక్స్కు బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ దీనిలో ఇంకా స్టార్టింగ్ కాలేదు కాబట్టి ఎక్కడ జరగబోతున్నాయి, బృందానికి నేతృత్వం వచ్చేది ఎవరు, ఎక్కడ జరుగుతాయి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవి గుర్తుపెట్టుకోండి. రైట్, BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనిపిస్తుంది దీన్ని. ఈ మధ్యకాలంలో పివి సింధు గారు వరుసగా ఓడిపోతూ వస్తుంది కాబట్టి ర్యాంకుల్లో కొంత తడబడి ఎనుక ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని గేమ్స్ మళ్ళీ గెలవడం కారణంగా పివి సింధు గారు 15 ర్యాంకులో ఉన్నారు. BWF లో 15th ర్యాంక్ ఉంది. అసలు అలాగే పురుషుల సింగిల్స్లో HS ప్రణయ్ 9th ర్యాంకులో ఉన్నారు. కిదాంబి శ్రీకాంత్ 20th ర్యాంకులో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి అత్యుత్తమ ర్యాంకులో ఉన్నారు. భారతదేశపు బ్యాడ్మింటన్ అందరిలో కూడా అత్యుత్తమ ర్యాంకులకు వచ్చినటువంటి ఏకైక ఆటగాళ్ళు ఎవరంటే డబుల్స్లో వీళ్ళిద్దరే, సాత్విక్ సాయిరాజ్ గారు, చిరాగ్ శెట్టి గారు అత్యుత్తమ ర్యాంకులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో థ్యాంక్ యూ.